ఇంతకుమించిన అవకాశం అది ఏంటో నాకు కనిపించలేదు వీళ్ళ దగ్గర. ఈ రోజున జనసేన పార్టీ నేను ముఖ్యంగా గత 3 సంవత్సరాలు అయిపోయింది అన్ని పార్టీ అది అటు బీజేపీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దాదాపు 3 సంవత్సరాల కాలంలో నేను ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు గాని ఇందుకు దాని కారణం ఏంటంటే అన్ని రూల్ బుక్ ప్రకారమే గాని ఫాలో అయితే ఏది నడపలే. అప్పుడు క్యాష్ ఫర్ నోట్ ఫర్ వోట్ ద ఇష్యూలో కూడా నేను మాట్లాడకపోవడం కారణం అది ఒక తెలుగుదేశం పార్టీ చేసినుంటే అంతకుముందు ఎవరు లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకటి చేసినుంటే ఖచ్చితంగా చాలా బలంగా నిలదీసేవాడు. అన్ని పార్టీలు హార్స్ ట్రేడింగ్ చేస్తాయి అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని నేను మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వాళ్ళ కంట్లో పెద్ద దూలం చూడటం ఎందుకని చెప్పి దాదాపు అన్ని పార్టీలు ఒకటే అని చెప్పి నేను ఇదే వేదిక మీద నేను మాట్లాడాను. అలా ప్రతిదీ నేను ఎందుకు అలా కొద్దిగా వెనకేసుకు రావడం అంటారో దాన్ని మీరు ఏదన్నా అనుకోండి. దానికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే ప్రజలకి ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి, వీటిని ప్రతిసారి ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే ప్రజలకి నష్టం జరుగుద్ది కానీ పనులు ముందుకు సాగవనే ఉద్దేశంతో నేను కొంచెం చూసి ఇచ్చున్నట్టుగానే మాట్లాడాను. అది తెలుసో తెలియకో కాదు, తెలిసి ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలకి పరిష్కారం కావాలన్న ఒక ఆలోచన విధానంతో నేను అలా చేశాను తప్ప వాళ్ళు చేసింది రైట్ అనో వాళ్ళని వెనకేసి రావటమో కాదు. అలాగే రెండు రాష్ట్రాలు దీనికి ముఖ్య కారణం అన్యాయం జరిగిపోతుంది. తెలంగాణ ఆంధ్రలో కూడా సరైన విద్యాసంస్థలు లేవు. ఇలాంటి పరిస్థితులు విడిపోయినప్పుడు యువత బాధపడాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణలో ఏ విధంగా తెలంగాణ చేస్తామని చెప్పి నాయకులు వచ్చారో దాన్ని కూడా ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని నేను ఏ రోజున ఏ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడలేదు కానీ అర్థం చేసే ప్రయత్నం చేశాను. కానీ 3 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం తీరుస్తే ఒక ప్రజలు కోరుకుంది ఏంటంటే ముఖ్య మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఒక బెనవలెంట్ డెమోక్రసీ కావాలని కోరుకున్నారు. కానీ పోకడలు చూస్తుంటే అటు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సమస్య దగ్గర నుంచి అటు రోహిత్ వేముల సమస్య దగ్గర నుంచి ప్రతి చోట డిమోనటైజేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒంటెద్దు పోకట్లు పోతున్నాయి. మేము కోరుకున్నది బెనవలెంట్ డెమోక్రసీ అంతేగాని నాట్ బోర్డరింగ్ ఆన్ డిక్టేటోరియల్ డెమోక్రసీ. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది, బాగా ఇబ్బంది కలిగిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకులను కానీ మేము ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా కానీ మాకు చాలా బాధగా ఉంటుంది, మింగుడు పడట్లేదు. ఏమి చేద్దాం అనుకున్నా కానీ ఒంటెద్దు పోకడి వెళ్తున్నారు, ఎవరి మాట వింటలేదు. మీరు అనుకున్నది మీరు చేయటమే కానీ ప్రజలు మనోభావాలను మీరు దృష్టిలో తీసుకోవట్లేదు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. మొన్న నా మధ్యన నేను తమిళనాడు ఒక 4 రోజుల క్రితం షూటింగ్కి వెళ్ళినప్పుడు, ఈరోజు జల్లికట్టు కొత్తగా వచ్చిందేమో కానీ నేను తమిళనాడు కొన్ని సంవత్సరాలు చదువుకున్నాను, అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే జల్లికట్టు అనేది చాలా పెద్ద గొడవ అవుతుందని చెప్పారు నాకు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటంటే నాకు వాట్సాప్ గ్రూప్ చూపించారు ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయంటే నేను వాళ్ళు అడిగాను దేనికని. అడిగితే వాళ్ళు అన్నది ఒకటి, జయలలిత గారు చనిపోయినాక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ తమిళనాడు రాజకీయాలను శాసించటం అక్కడ రాజకీయ నాయకులకి పార్టీలకి ఒప్పుకోగలిగారేమో కానీ తప్పలేదేమో కానీ అక్కడ ఉన్న యువత కానీ ప్రజలకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మన ద్రావిడ సంస్కృతి మీద దాడిలాగా బీజేపీ చేస్తున్న దాడిగా వివరించారు. అందుకని వాళ్ళ యూత్ చూపి నాకు ఆ సర్క్యులేషన్ చూపించారు, ఇది చాలా పెద్ద గొడవ ఉంది, నువ్వు చూసుకో ఒకసారి నీకు తెలుస్తుంది అన్నారు. ఈరోజున జల్లికట్టు అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. జల్లికట్టు అనేది ఒక ఎద్దుల్ని లొంగదీసుకునే ప్రక్రియ కాదు, అది సంస్కృతిలో భాగం. ఇవన్నీ పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా బీజేపీ మీద అక్కడ తమిళనాడు యువతకున్న కోపం అది. వాళ్ళు అలా చూపించారు బయటకు వచ్చి, వాళ్ళ నాయకులు వాళ్ళకి మద్దతు పలకలేకపోతుంటే
బీజేపీని ఎదిరించలేకపోతుంటే తమిళనాడు రాజకీయాలను వాళ్ళు శాసిస్తుంటే ఆ కోపంతో వాళ్ళు బయటికి వచ్చారు జల్లికట్టుని అలాగ చూడాలి అది నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి అదే అర్థమవుతుంది అలాగే ఈ రోజున రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అటు తమిళనాడు గాని ఫెడరల్ స్ట్రక్చర్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఫెడరల్ గవర్నమెంట్ పాలసీస్ ని వాళ్ళు మినీ బీజేపీ లా తయారయ్యారు కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మినీ బీజేపీ లా తయారైంది కానీ అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదు అక్కడ మీరు ఆ రోజున ఒక్కొక్కరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కూడా చనిపోదని చంద్రబాబు గారు అంటే వెంకయ్య నాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి రాష్ట్రానికి ఇవ్వాలి అన్యాయం జరిగిపోతుందని చెప్పి అందర్ని నమ్మకం కలిగించి ఓట్ లేయించుకొని ముందుకు వెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేవన సంజీవినియా లేదంటే అది మర్చిపోయిన అధ్యాయం గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు అంటే మీకు ప్రజలంటే వెంకయ్య నాయుడు గారు మీకు ప్రజలంటే ఆటలుగా ఉందా మీకు మీ ఇష్టానికి ఒక మాట మాట్లాడి ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడితే నేను చూస్తా చేతులు కట్టుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా మీరు ఏమనుకుంటారండి మీరు మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాని పెట్టిండుంటే ఈ పాటికి ప్రత్యేక ప్యాకేజ్ ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ప్రజా సమస్యల మీద గాని ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద గాని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ మీద గాని మీరు మనసు పెట్టలేదు మీరు 3 సంవత్సరాల్లో ఇన్ని రకాల మాటలు మారిస్తే ప్రజలెవరూ మిమ్మల్ని నమ్మట్లేదు మీరు సన్మానాలు చేయించుకోవచ్చు ఏదైనా చేయించుకోండి కానీ మీ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు అలాగే వెంకయ్య నాయుడు గారి పదజాలం ఎలా ఉంటుందంటే స్పెషల్ స్టేటస్ ను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రసాదిస్తా ఉంటారు ప్రసాదించడానికి మీరు ఏమైనా దేవుళ్ళా అండి మీరు ఏమైనా దేవుళ్ళా దిగొచ్చారా మీరు మీరు అందరిలాంటి మనుషులు కాదా మీరు మీరు ప్రత్యేకం దిగొచ్చారా ఢిల్లీ రక్షణ కవచాల్లో కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు దిగొచ్చారు అనుకుంటున్నారా మేమందరం మీ బానిసలమా ఏమనుకుంటున్నారు మీరందరూ మేము ఈ దేశ ప్రజలు మీరు ఇష్టానికి మాట్లాడితే కుదరదు ఒకరోజు ఒక మాట చెప్పి ఇంకో రోజు ఇంకో మాట చెప్తే కుదిరి మేము ఖాళీగా కూర్చునే వ్యక్తులం కాదు మనుషులం కాదు ప్రజలం కాదు మీరు దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి నోటికి వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మీరు నాలుగు మడత తిప్పుతా మాట్లాడితే మేము కూర్చుంటూ సహించేది లేదు మేము ఇక్కడ మీరు రామ మందిరం అనే ఒక గుడి గురించి మీరు తీసుకోగలిగారు కానీ 4 కోట్ల మంది ప్రజల సమస్యలను మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎందుకంటే ఇది మీకు ఓట్లు తెస్తో లేదో నాకు తెలియదు మీకు అది రాదని మీకు నమ్మకం వచ్చిందేమో మరి అందుకని మీరు ముందుకు తీసుకెళ్ళట్లేదేమో అలాగే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి నేను కారణం వారి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ వారి పరిపాలన అనుభవం నేను 2014 ఎన్నికల్లో చెప్పాను వారి పరిపాలన అనుభవం ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి కేవలం పరిపాలన అనుభవం ఒకటే దృష్టిలో పెట్టుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ గురించి ముందుకు తీసుకెళ్ళకపోవటం అది నైతికంగా ఆయన చేస్తున్న తప్పు అది మీరు సరిదిద్దుకోవాలి ఎందుకంటే మీరు మాట ఇచ్చారు మీరు అంటున్నారు ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజ్ వల్ల కాకుండా స్పెషల్ స్టేటస్ వల్ల కొత్తగా వచ్చే సమస్యలు ఏమేమి బెనిఫిట్స్ అని అడుగుతున్నారు మీరే డిమోనటైజేషన్ కి నేనే మద్దతు పలికాను అన్న ముఖ్యమంత్రి గారు అలాగే నేనే చెప్పానని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇది చాలా ఇబ్బందిగా ఉందన్నారు చాలా గొప్పదన్నారు మీరే 5 రకాల మాటలు మార్చారు మీకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీకు ఇంత అనుభవం ఉన్న మీకే ఇన్ని రకాలుగా మీరు మాట మారుస్తున్నప్పుడు మరి దాని మీద మీరు మాట మార్చట్లేదని నేను ఎందుకు అనుకోకూడదు చెప్పండి మీరు స్పెషల్ మీరు ఎక్కడ ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి ఏ బేసిస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మిమ్మల్ని ఎవరిని కాంప్రమైజ్ అవ్వమని చెప్పారో నాకు ఆ కారణం చెప్పండి ఇది నాకు కాదు మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేసి ఈరోజు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు దయచేసి దీన్ని మీరు చేయనప్పుడు మీరు లీక్ ఆన్ యూ
సింగపూర్ ఎక్స్ ప్రీమియర్ లేట్ ఎక్స్ ప్రీమియర్ లాంటి రాజధాని ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన సింగపూర్ లాంటి దేశాన్ని నేను నిర్మిస్తాను రాజధాని నిర్మిస్తానని చెప్పి ఈ రోజున మీరు ఎలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నారు సుజనా చౌదరి గారి లాంటి వ్యక్తిని నాకు వీరందరూ వ్యక్తిగతంగా నాకు అందరి పరిచయం ఉంది సుజనా చౌదరి గారు గాని రాయపాటి సాంబశివరావు గారిని నాకు వాళ్ళందరి మీద గౌరవం ఉంది వాళ్ళ ఎవరు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం గాని విభేదాలు గాని లేవు కానీ ప్రజా సమస్యలకి ప్రజల పక్షాన నిలబడడానికి నేను సొంత కుటుంబంతో సొంత అన్నయ్యతో కూడా నేను విభేదించి వచ్చిన వాడిని అలాంటిది మీకున్న పరిచయమో స్నేహమో కలిసి ప్రయాణం చేసాం దాన్ని విభేదించి బయటికి రావడానికి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు దాని గురించి వెనక్కి కూడా ఆలోచించను మీకు నాకు ఉన్నది ఒక కామన్ ఎజెండా ప్రజలకు పని చేయడం కలిసి పని చేయడం అనేది అది జరగనప్పుడు నీ ఎందుకు మీ పక్షం ఉండాలి ఒకసారి మీరు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది నాకు కాపైన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సుజనా చౌదరి గారు మాట్లాడతారు జల్లికట్టు స్ఫూర్తిని స్ఫూర్తిగా తీసుకొని మీరు కోళ్ళ పందాలు పందుల పందాలు ఆడుకోమని చెప్పి ఇదేనండి మీరు మాట్లాడే మాటలు ఇన్ని కోట్ల మంది మనోభావాలు మీరు కించపరుస్తున్నట్టు కాదా మరి మీరు ఏ స్ఫూర్తి తీసుకొని మరి బ్యాంకులకు మీరు రుణాలు ఎగ్గొట్టారో చెప్పండి మీకు ఎవరు స్ఫూర్తి దానికి ఆ మాట నేను మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది నాకు ఎంతో కాలం సుజనా చౌదరి గారి ఫైల్ ఇచ్చారు మాట్లాడమని నాకు అర్థం కాలేదు దాంట్లో నిజానిజాలు నాకు ఏంటో తెలియదు నేను చెప్పాను వారికి నాకు ఇచ్చిన వాళ్ళకి నాకు ఆయన తెలుసు కానీ నేను మాట్లాడక నాకు ఇబ్బంది ఏం లేదు కానీ దీంట్లో నిజానిజాలు ఎంత ఉన్నాయో మీరు నన్ను ఎవరైనా వాడుకుంటున్నారా నాకు ఇవన్నీ తెలియదు మీరు కన్సర్న్ నేనేమన్నా జ్యుడిషియల్ నేనేమన్నా వేరే కూర్చోబెట్టి నేను ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదు మాట్లాడటానికి నిజానిజాలు తెలుసుకునేంత యంత్రాంగం కానీ శక్తి కానీ నాకు లేదు మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలంటే మీరు తర్వాత వెళ్ళి మరి సిబిఐలో ఉందేంటో నాకు తెలియదు కానీ మరి ఏ స్ఫూర్తి తీసుకొని సుజనా చౌదరి గారు మీరు బ్యాంకులకి రుణాలు మీరు తీసుకొని కూడా మీరు దాన్ని ఎందుకు మీరు పే చేయలేకపోయారు దాని పే ఈరోజు ప్రైజ్ ఎవరు పే చేస్తారు మీ వెనకాల మీరు ఇన్ని లోపాలు ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు ప్రజలు అనే హక్కు మీకు ఎక్కడుంది మీరు చేతనైతే స్పెషల్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేయండి అంతేగాని చేసేవారిని దయచేసి కించపరచకండి వెనక్కి లాక్కండి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు గారు కూడా నేను కోరుకునేది ఒకటే మీ పరిపాలన అనుభవం ఆంధ్రప్రదేశ్కి ఒక బంగారు ఆంధ్రప్రదేశ్గా కావాలని మేము కోరుకుంటున్నాం కానీ రాయపాటి సాంబశివరావు గారు ఉంటారు పోలవరం కాంట్రాక్ట్లు ఆయన కంపెనీలకు అప్పచెప్పారు మొన్న ఈ మధ్యన ఇక్కడే రైతులు కూడా వచ్చారు ఆ రైతుల పొలాల్లో మొత్తం అక్కడ తీసుకొచ్చిన మట్టినంతా తీసుకొచ్చి పచ్చటి పొలాలు వేసేస్తున్నారు అలాగే ఎన్నో అవకతవకలు ఉన్నాయి పోలవరంలో అని చెప్పి రకరకాలుగా నాకు మాటలు వస్తూ ఉన్నాయి నిజంగా మీకు లీక్ వాన్ యూ ఎక్స్ సింగపూర్ ప్రీమియర్ మీకు ఆదర్శం అయితే ఆయన తన సొంత స్నేహితుణ్ణి ఎలాగైతే అవినీతికి పాల్పడ్డ అతని తోటి వారిని సహచరుల్ని ఆయన ఎలా అయితే శిక్షించారో అలాగే మీకు మీ ఇప్పుడు సుజనా చౌదరి గారు కానీ అలాగే రాయపాటి సాంబశివరావు గారు కానీ ఇలాంటి వారందరి మీద అభియోగాలు ఉన్నాయి వాళ్ళు రకరకాల అవకతవకలు ఉన్నాయని చెప్పి మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వారి మీద లాంచ్ చేయండి ఎందుకంటే మీరు ఒక ఓంబడ్స్మెన్ పెట్టండి రాష్ట్రానికి ఇలాంటి ప్రాజెక్టులు ఏదైనా అవకతవకలు జరుగుతున్నాయా ఇలాంటి వాటిని ఏమైనా ఉన్నాయంటే ఒక ఓంబడ్స్మెన్ ఒక్కళ్ళు కాదు ఒక 5-6 మంది ఒక టీంని పెట్టండి ఎక్స్ జ్యుడిషియరీ వ్యక్తులతోటి బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తులతో పెట్టి మీకు మంచి పేరు తీసుకొస్తుంది అంతేగాని మీరు కామ్గా నేను వాళ్ళు జరుగుతున్న చూస్తాను సుజనా చౌదరి గారు ఏం మాట్లాడి నేను కామ్గా ఉంటానంటే అది జరిగేది అది మీకే మంచిది కాదు నాకేంటంటే ఈ రోజుకి నేనేం కోరుకుంటున్నానంటే మీరు బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలని నేను కోరుకున్నాను కానీ మొన్న మీరు చేసింది కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు అక్కడ జరుగు ఆ రోజు అక్కడ పోరాటం చేద్దాం అనుకున్న యువతకి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్న యువతకి మీరు పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది అది వాళ్ళు నిర్ణయించుకుంది అదేదో ఒక పార్టీ పిలుపు అదే కాదు వాళ్ళకై వాళ్ళు నిర్ణయించుకుంది ఎందుకంటే 26 నేను అనుకున్నాను ఎందుకు పెట్టుకున్నారండి 26 అనే కారణం ఏంటంటే అందరూ ఒక రిపబ్లిక్ డే కాబట్టి అందరూ ఒక గుమ్మి కొడతారు అందరూ కలెక్టివ్ వాయిస్ కేంద్రానికి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో యువత చేశారు కనీసం మీరు వాళ్ళకి నడిచే ఒక గంట పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది
దీని వల్ల ఏం జరుగుద్దంటే ఈ రోజున మీరు ఆపేశారు ఒక ఉద్ధృతిని ఆపారు దీని వల్ల మీరు పోస్ట్ పోన్ చేయగలిగారు గానీ ఆ ఉద్ధృతిని దయచేసి ఇంకా మీరు ఆపలేరు కాకపోతే నా విన్నపం ఏంటంటే వెంకయ్య నాయుడు గారికి కానీ చంద్రబాబు గారికి కానీ నేను మీ అనుభవానికి కానీ మీ పెద్దరికానికి కానీ నేను గౌరవిస్తాను కానీ మీ పెద్దరికం కానీ మీ అనుభవం కానీ మీ పరిపాలన అనుభవం కానీ మీకు ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళని పక్షంలో నేను ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నా నిరసనలు తెలుపకూడదు ఒకసారి మీరు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయండి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు ప్రేమతో గెలిపించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రేమతో గెలిపించారు కానీ మీరు భయపెట్టి పాలిస్తారంటేట్లా మీరు ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు భయపడతారు ప్రొఫెసర్స్ భయపడతారు ప్రతి ఒక్కరిని భయపెట్టి పాలిద్దాం పరిపాలిద్దాం అంటే కుదరదు ఎందుకంటే పరిపాలన అనేది నాయకుడు పాలసీలు బాగలేనప్పుడు ప్రజలు వస్తారు ప్రొటెస్ట్ చేస్తారు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది అంతేగాని మీరు కేవలం పోలీసుల ద్వారా ప్రతిది కంట్రోల్ చేద్దాం అంటే మీరు ఒక్క పోలీసులతో ఒక కాశ్మీర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం దేశం ప్రపంచంలో సమస్య అయింది అలాంటిది మీరు దేశమంతా ఈరోజు జల్లికట్టు అని చెప్పి తమిళనాడులో పోలీసులతో అక్కడ కంట్రోల్ చేయించి ఆంధ్రప్రదేశ్లో యువత ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అక్కడ కంట్రోల్ చేయించి ఇక్కడ తెలంగాణలో కూడా ఇలా చేస్తే కేవలం పాలసీల ద్వారా మీరు ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి కానీ మీరు పాలసీలు మీరు పోలీసుల ద్వారా ప్రజల్ని యువతని కంట్రోల్ చేద్దామంటే అది మీరు తాత్సారం చేసినట్టు పోస్ట్పోన్ చేసినట్టు అవుద్ది కానీ ఇది గోటితో పోయేదని గొడ్డలదాకా తీసుకురండి తీసుకురావద్దు దయచేసి మీరు మేము ఏమైనా చేస్తాం మేము అధికారంలో ఉన్నాం అని మీరు మాట్లాడితే నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ మిగతా నాయకులందరికీ ఒకటే చెప్తాం ప్రజల తరపున మేము కూడా ఉంటే ఉంటాం పోతే పోతాం అన్న స్థాయికి మేము వస్తాం అప్పుడు వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను నా కుటుంబం ఉంది నాకు పిల్లలు ఉన్నారు నా కెరీర్ ఉంది వీటన్నిటిని వదులుకొని కూడా నేను గొడవ చేయగలను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను పాలిటిక్స్కి దయచేసి మీరు ఆ విషయం మటుకు మీరు మర్చిపోకండి అసలు ముందు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా అనే దానికంటే కూడా మీరు ఎన్ని మాటలు మార్చారు మీరు ఒకరోజు ఇస్తామన్నారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉన్నారు 15 సంవత్సరాలు ఉన్నారు లేదు స్పెషల్ ప్యాకేజ్ ఉన్నారు స్పెషల్ ప్యాకేజ్ని ఎందుకు నమ్మట్లేదు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టినప్పుడు 12 గంటలు విడగొట్టారు అది చూసాం అలాగే ప్రజలకు ఉపయోగపడే స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేనప్పుడు స్పెషల్ ప్యాకేజ్ దానికి పేరు మార్చాం కానీ దాదాపు అదే అన్నారు మరి అర్ధరాత్రి పూట ఇవ్వాల్సిన అవసరం ఏముందండి నిజంగా అది ప్రజలకే అను మీకు అది సరైనది అయితే మీరు అర్ధరాత్రి పూట అంత హడావిడిగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది మీలో ఏవో తప్పులు ఉన్నాయి నేను మొన్న అనంతపూర్ సభలో కూడా స్పెషల్ కేటగిరీ స్పెషల్ వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు సరైనది కాదు అని చెప్పానంటే నేను ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో ఫైనాన్స్ కమిషన్లో చేసిన మెంబర్స్తో కలిశాను సెక్రటరీస్తో కలిశాను ఒక 5 మంది ఎక్స్పర్ట్స్ నేను ఒపీనియన్ తీసుకున్నాను వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం రాష్ట్రానికి రావాల్సిన వాటాను వీళ్ళు పేరు మార్చి ఇచ్చారు అని చెప్పి చాలా డీటెయిల్గా ఇస్తే నేను అవే సమస్యలు నేను ఉదహరించాను వాళ్ళు చెప్పిందే అలాగే పోలవరం అది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అది అటు నీటి అవసరాలకి అటు వ్యవసాయ అవసరాలకి అలాగే పారిశ్రామిక అవసరాలకి కానీ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ప్రకారం కేవలం ఇరిగేషన్కే తప్ప మిగతా వాటికి కాదు దాని గురించి నేను అనంతపూర్లో మాట్లాడిన ఈ రోజుకి దాని మీద సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే వెనుకబాటు 5 జిల్లాలను వెనుకబాటు జిల్లాలుగా గుర్తించామన్నారు మరి గుర్తించి మరి పంపించారా కేంద్రానికి మరి ఎప్పుడు ప్రారంభిస్తారు వాళ్ళు ఇచ్చింది 5 సంవత్సరాలు మరి అది కూడా మేము అనుకుందాం మరి ఎప్పుడు మీరేం ప్రారంభించలేదు కదా ప్రారంభించిన కాడికి మీరు ఏం న్యాయం చేస్తున్నట్టు ప్రజలకి అందుకని ఇలాంటి వాటికి సమాధానాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేంద్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మీరు ప్రత్యేకించి దయచేసి పుట్టలేదు మీరు అందరిలాంటి మనుషులే మీరు రక్షణ వలయాల్లో కూర్చొని మీరు శాసించండి బాధ్యతలు తీసుకున్నారు మేము వాటిని గౌరవిస్తాం కానీ అది మీ వ్యక్తిగత ప్రతిష్టలకో లబ్ధికో మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మీద రుద్దాలనుకుంటే మటుకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి మీకు చాలా
निरसन वस्ताई दयचे वाटर मर्चिपक प्रजल बानिसला केमो బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది వచ్చే రాబోయే కాలం నేను మొన్న ఈ మధ్యన ఉత్తరాది దక్షిణాది వివక్ష అని చెప్పాను కొంతమందికి నా కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు అదే నేను తెలుసో తెలియకుండా మాటలు తెలిసే మాట్లాడాను దానికి కారణం ఏంటంటే దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో అక్కడ హెడ్లైన్స్ అవ్వు నేషనల్ హెడ్లైన్స్ లో తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు దృష్టి రాదు సో అప్పుడు ఇలాంటి సమస్యందా రాదు।